Hi friends, welcome back to our channel Thaja TV. Friends, Jalavanarula Shaka Mariyu Atavi Shakalo Bhariga Udyogalanu Bharti Chestunnatlu Maniki information aithe raavatam jarigindi. So total ga 4000 udyogalanu ee notifications dwara bharti chestunnaru. Mari poorthi vivaralu meeku kavalsina qualifications arhatalu anni vishayala gurinchi kuda video lo maatladukundam. So interest undi apply chesukovalanukunna abhyarthulu video ni skip cheyakunda poorthiga chivari varaku chuse prayatnam cheyandi. Munduga video ku oka chinna like chesi support cheyandi friends. Meeru chese oka chinna like ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మై ట్యాబ్ చేసి యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం భారీగా 91,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అందులోని భాగంగా అన్ని ప్రభుత్వ శాఖలలో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి అందులోని మనం క్లియర్గా చూసినట్లయితే జలవనరుల శాఖకు సంబంధించి కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాం. సో స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. కొత్త ఉద్యోగాల నియామకాలతో సాగునీటి పారుదల శాఖకు జవసత్వాలు చేకరనున్నాయి. 7 ఏళ్లలో రాష్ట్రంలో అనేక కొత్త ప్రాజెక్టులు రావడంతో అన్ని స్థాయిల్లోని సిబ్బంది అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ ఖాళీల్లో నీటిపారుదల శాఖలో 2692 పోస్టులను భర్తీ చేస్తామంది. ప్రధానంగా సహాయక ఇంజనీర్లు, సహాయక కార్యనిర్వాహక ఇంజనీర్ పోస్టులు అధికంగా ఉండనున్నాయి. 1200 మంది ఇంజనీర్లు అవసరం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఎంపిక ప్రక్రియ ద్వారా 800 మందిని భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం నుంచి నీటిపారుదల శాఖలో 2692 ఉద్యోగాలు ఉన్నప్పటికీ అందులో ఎక్కువగా ఉన్నట్లు సహాయక ఇంజనీర్లు మరియు సహాయక కార్యనిర్వాహక ఇంజనీర్లు ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అయితే టోటల్గా 1200 మంది ఇంజనీర్లు కూడా అవసరం ఉన్నట్లు మనకి నీటిపారుదల శాఖ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం వచ్చేసి వీటిలో అందరిలో కూడా చూసినట్లయితే 800 మందిని మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మరి నీటిపారుదల శాఖలో భర్తీ చేస్తున్న ఈ 800 ఉద్యోగాలు వచ్చేసి ఏ పోస్టులకు కేటాయిస్తారో చూడాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ వచ్చినా, అలాగనే నీటిపారుదల శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. దీనికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ మేము ముందుకు మరొక వీడియో రూపంలో తీసుకొస్తాను. అలాగనే ఇప్పుడు వచ్చేసి మనం అటవీ శాఖకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, మనం చూసినట్లయితే 91,000 ఉద్యోగాల్లో భాగంగా అటవీ శాఖలో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. బీట్ ఆఫీసర్ పోస్టులు అధికంగా ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల్లో మొత్తంగా 1598 ఉద్యోగాలు భర్తీ చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో అత్యధికంగా అటవీ శాఖలో 1367 ఖాళీలు ఉండగా ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బిఓ పోస్టులే 1305 ఉన్నాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ 8, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓ 49, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏసీఎఫ్ 2, డిస్ట్రిక్ట్ కన్జర్వేటర్ ఆఫీస్ ఫారెస్ట్ డిసిఎఫ్ పోస్టులు 3 ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో భర్తీ చేస్తున్న పోస్టులు అన్నింటిలో కూడా అటవీ శాఖ నుంచి కూడా 1598 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందులో 1367 వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులనే భర్తీ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ వెంటనే మీ ముందుకు మరొక వీడియో రూపంలో తీసుకురావడం అయితే జరుగుతుంది. అలాగనే ఈ పేపర్ క్లిప్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తే నాకు నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా జలవనరుల శాఖ నుంచి మరి అటవీ శాఖ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఉద్యోగాల కోసం మీరు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.